వైసీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ విధేయులుగా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఎక్కడా గీత దాటకుండా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవటమే జగన్ ముఖ్య ఉద్దేశమన్నారు మోపిదేవి. రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేరే వారిని ప్రకటించడంతో కొంతమంది కార్యకర్తలు ఎమోషనల్ గా రియాక్ట్ అయి రాజీనామా చేశారన్నారు. 2 రోజులు అందుబాటులో లేకపోవడంతో తనపై రకరకాల ప్రచారం చేశారన్నారు. ఏవైనా సమస్యలుంటే పార్టీలో చర్చించుకుని సర్దుబాటు చేసుకుంటామని చెప్పుకొచ్చారు మోపిదేవి వెంకటరమణ. సరిగా లేదు అనుకున్నప్పుడు అభ్యర్థిని మార్చాలని ఆలోచన చేయటం, లేదు కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల మరి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడాను అలాంటి సందర్భాల్లో కూడాను మరి వారి యొక్క ఆలోచన నాయకుల యొక్క ఆలోచన మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పులు చేయాలని చేయటం సహజంగా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీన్ని తప్పనిసరిగా పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరైనప్పుడు కూడా స్వాగతించవలసిందే. వర్గం అభ్యర్థిని ఎవరిని నిర్ణయం చేస్తే వారికే మా మద్దతు ఉంటుంది. దీంట్లో కొంత చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, అది మేము కూర్చుని మాట్లాడుకునే కుటుంబ సభ్యులాగా